వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల వెలుపల కిలోమీటర్కు పైగా లైన్ ఉంది. సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. తిరుమల భక్త జన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమల ఎటు చూసినా కూడా చాంతాడంతా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక క్యూ లైన్లతో పాటు వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. దీనితో సర్వదర్శనం భక్తులను మాడవీధులు ఉన్నటువంటి గ్యాలరీలోకి వేచి ఉండేలా కూడా టీటీడీ అధికారులు అనుమతించారు. దీంతో సర్వదర్శనం కోసం దాదాపు 100,000 మంది భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి. సర్వదర్శనానికి సంబంధించి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. నడకదారిన తిరుమల చేరుకుంటున్నటువంటి భక్తుల సంఖ్య కూడా భారీగా ఉంది. దీంతో నడకదారి భక్తులకు జారీ చేస్తున్నటువంటి టోకన్లు కూడా మధ్యాహ్నానికి పూర్తయిపోయి అటు తర్వాత నడకదారిన తిరుమల చేరుకుంటున్నటువంటి భక్తులు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారానే శ్రీవారిని దర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో టీటీడీ అందుబాటులో ఉంచినటువంటి టికెట్లన్నీ కూడా పూర్తిగా విక్రయాలు జరిగిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు ప్రస్తుతం సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా మాత్రమే ఆలయ ప్రవేశం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇక సర్వదర్శనానికి సంబంధించి ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి తాత్కాలిక క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. నిన్నటి రోజున శ్రీవారిని 90,000 మంది భక్తులు దర్శించుకోగా ఇవాల్టి రోజు కూడా అదే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకంటూ కూడా టీటీడీ భక్తుల రద్దీని ముందస్తుగానే ఊహించి ఈ నెల 23 నుంచి కూడా జనవరి 5వ తేదీ వరకు కూడా VIP బ్రేక్ దర్శనాలను పూర్తిగా ప్రోటోకాల్ పరిధిలో వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో స్వామివారికి శ్రీవారి ఆలయంలో వేకువజామున తిరుప్పావై పట్టణం తర్వాత సర్వదర్శనం భక్తులను క్యూ లైన్లు అనుమతించేలా కూడా ప్రస్తుతం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు తర్వాత తోమాల అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతున్నటువంటి సమయంలో కూడా సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. పరిమిత సంఖ్యలో జారీ చేసినటువంటి బ్రేక్ దర్శన టికెట్ల దర్శనం పూర్తయిన వెంటనే సర్వదర్శనం భక్తులను శ్రీవారిని దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్లు వేచి ఉండే సమయం పెరిగినప్పటికీ ఆలయంలో దర్శనానికి అనుమతించే సమయం కూడా పెరిగినట్లు దాదాపు 18 నుంచి 19 గంటల పాటు సర్వదర్శనం భక్తులను నిరంతరం క్యూ లైన్లు శ్రీవారి దర్శనానికి అనుమతించే అవకాశం లేదు. కానీ అంతకు మించి భక్తులు తిరుమలకు చేరుకోవడం స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం క్యూ లైన్ మాత్రం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో సర్వదర్శనం కోసం 24 గంటల సమయం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తుల రద్దీ వారాంతం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వైకుంఠ ద్వారాలను వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెరవనుండడం 30వ తేదీ అర్ధరాత్రి ద్వాదశి పూర్తి అయిన తర్వాత వైకుంఠ ద్వారాలను మూసివేస్తారు. ఈ 2 రోజుల్లో శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార ప్రవేశం ఉండడంతో భక్తుల రద్దీ ఈ నెలాఖరు వరకు కూడా అలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అటు తర్వాత 31వ తేదీ నూతన సంవత్సరం ప్రారంభం రోజు కావడంతో కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే VIP బ్రేక్ దర్శనాలను దాదాపు 15 రోజుల పాటు కూడా పూర్తిగా నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. కానీ తిరుమల చేరుకున్న భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు ప్రస్తుతం గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలలో కేవలం 40 నుంచి 50 వేల మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం కల్పించేటటువంటి అవకాశాలు ఉండడం, అంతకు మించి భక్తులకు వసతి సౌకర్యం లభించే అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 100,000 మంది పైగా భక్తులు వేచి ఉన్నటువంటి నేపథ్యంలో వసతి సౌకర్యం దొరకక వెలుపల రోడ్లపై అదేవిధంగా ఆలయ వెలుపల ఉన్నటువంటి ప్రాంగణంలో కూడా భక్తులు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామివారిని దర్శించుకుని వెలుపల వచ్చినటువంటి భక్తులు కూడా వసతి సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే విశ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం 24 గంటల పాటు వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉండడం, వసతి సౌకర్యం లేకపోవడం కూడా భక్తులను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి మాత్రం టీటీడీ ఇప్పటికే ముందస్తు నిలవలు ఉంచడంతో ప్రస్తుతం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకు మాత్రం లడ్డూ ప్రసాదాలు అందుతున్నాయి. సిఫార్సు లేఖలపై జారీ చేసే లడ్డూ విక్రయాలను ప్రస్తుతం
ప్రస్తుతానికి టీటీడీ నిలిపివేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరోవైపు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా భక్తులకు సంబంధించి లడ్డు ప్రసాదాలు దర్శనం చేసుకున్నటువంటి వారికి అందజేసేటటువంటి క్రమంలో సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి లడ్డు ప్రసాదాలను ప్రస్తుతానికి నిలిపివేశారు. సర్వదర్శనం భక్తులు, అదేవిధంగా నడకదారిని, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా దర్శించుకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో లడ్డూలు ప్రసాదాలు ప్రస్తుతం టీటీడీ జారీ చేస్తుంది. ప్రతినిత్యం కూడా 3.5 లక్షల వరకు కూడా భక్తులకు లడ్డూలను అందజేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఇక భక్తుల రద్దీ మరో వారం రోజుల పాటు ఇదే తరహాలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉండడంతో క్యూలైన్ క్రమబద్ధీకరణ కోసం కూడా ప్రతినిత్యం కూడా అధికారుల బృందం పర్యవేక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్యం నెలకొన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.